ओम ऐं ह्रीं श्रीं त्रैलोक्यमोहन चक्र स्वामिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वशापरि पूरक चक्र स्वामिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वसौभाग्यदायक चक्र स्वामिन्यै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वार्थ साधक चक्र स्वामिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वरक्षाकर चक्र स्वामिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं ब्रह्मानंदमय चक्र स्वामिन्यै नमो नमः। सत्संकल्प सिद्धिरस्तु, मनोवांचा फल सिद्धिरस्तु, तथास्तु। పూజారి మనల్ని బాగా దీవించాడు కదూ, సిటీ కొత్తగా వచ్చారా? ఎవరు మందే? వారు 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 భలే కనిపెట్టేశాడు. ఎలా కనిపెట్టావు బియ్యా? నీ మొఖాలు చూస్తేనే తెలుస్తుంది. ఎలవయ్యా పొద్దునే రోడ్డు కాటంగా కనకో, ఇంట్లోకి ఏదో సామాన్ కొట్టన్నావు కదా, అదిగో కొట్టు, ఎడదాం పదా. హైటెక్ సిటీ హైదరాబాద్ నగరం. ఎక్స్క్యూజ్ మీ, అయ్ బాబాయ్, వాట్ డు యు వాంట్? అంటే ఎక్స్క్యూజ్ మీ అంటే ఏంటది? అంటే మీకు ఏం కావాలి అని. అదే మా కరకానికి వంట సామాన్ కావాలంట, అందుకే తీసుకొచ్చాను ఇక్కడికి. మేడం ఇటు వెళ్ళండి, మీకు కావాల్సినవన్నీ దొరుకు. ఓకే ఓకే, నీకు కావాల్సిన సామాన్ అన్ని ఏడే ఉన్నాయి, తెలిపేయి. ఏందయ్యో పొలాలా మెసి వంట సామాన్లు కొంటున్నంత మాట్లాడుతున్నావు? సబ్బు పిల్ల, సబ్బు పిట్టి, ఉల్లిపాయలు కోసమే కత్తి కూడా ఈ ఎటకారం చేయకర్లా. ఊరికి అన్నలేవే నువ్వు గాని. దూది దీపారాధనకి వత్తులు చేసుకోవచ్చు. కూరగాయలు కోసుకునే కత్తి సార్. వాయ్, ఆ తాడు ఇనుపు తీ కంటే గట్టిగా ఉంటుందండి. సర్లే వాయ్. ఇదిగో వస్తున్నా వస్తున్నా. తిప్పి తిప్పి కొట్టినా 400 కూడా అవ్వలేదు. 400 అంటే నీకు బీలో రెండా కనపడుతున్నాయే. ఇక్కడి నుంచి సబ్బు బదులు కొబ్బరి పిస్త ఒళ్ళు రుద్దుకుని కూరగాయలు కత్తితో కాకుండా కొడవలతో కోసుకుంటాను గాని ముందు టాక్సీ మాట్లాడవయ్యా. ఏమయ్యో వస్తావా? ఎక్కడి సార్? చిలుకూరు. ఎక్కడి? పదండి పదండి. చాలేవయ్యా, తిప్పింది చాలు, బానే ఉన్నావు, మీసం ఊడిపోగలదు. నువ్వు ఒక దానివి. అమ్మో ఎంత పెద్ద మేడలున్నాయో. ఓ డ్రైవర్ బాబు. ఏ సార్? ఇవన్నీ బిల్డింగ్లే? అట్టపిట్టింగ్లా? బిల్డింగ్లే, కాంక్రీట్ బిల్డింగ్లు. కనకవా, బిల్డింగ్లు అంటే ఇవన్నీ? ఇదో డ్రైవర్ బాబా, కూతంత పాటలు పెట్టరాదో, ఇనుకుందామా? కారులో టేప్ రికార్డర్ జరా ఖరాబ్ అయిందనా? రేడియో ఉంది. ఏదో ఉన్నదే పెట్టరాదు, కాసేపు కాలక్షేపం అవుద్ది. ఏమే కనకో, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు శ్రోతలు కొన్న సినిమా పాటలు. ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాట. అది శుభారంభమే. మా నాన్న ఎన్టీఆర్ పాట కదా. ఊరు మందే ముదినేపల్లి. ముదినేపల్లి? ఏంటి మన చుట్టాలు ఉన్నారా ఏంటి? ముదినేపల్లి చాలల్లో నా ముద్దు గుమ్మ. ముందు రోడ్డు చూసి పోనివయ్యా. అలాగే. ఇదిగో డ్రైవర్ అబ్బాయి, ప్రసాదం తీసుకో. అర్థం ఎత్తితే పోలా, ఎత్తేయి. ఇదేనా? అబ్బాయి డ్రైవర్ అబ్బాయి, నీ అర్థం కూడా పైకెత్తు, నాకు చాలేస్తుంది. వదలకు. ఇప్పుడు పొడి చెయ్యి.
రిపోర్ట్స్ వస్తే తెలియదండి. సరే తను రౌడీ షీటరా? కాదు, టాక్సీ డ్రైవర్. మరి ఎలా జరుగుతుందండి హత్య? అవన్నీ దైరాప్ చేస్తాం, చేసిన తర్వాత చెప్తాం. థ్యాంక్ యూ సార్. మన యాదగిరి మర్రిపోయాడరా? అవునరా, నువ్వు వెంటనే బయలుదేరి కోటేశ్వర గారి ఇంటికి వచ్చేసాయి. ఏదో ఒక డిసిషన్ తీసుకోకపోతే మీ బావమని చెప్పిందే ఖాయం అవుతుంది. కోటేశ్వర గారు, నా సర్వీస్ లో ఎన్నో డెడ్ బాడీలు చూశాను, కానీ ఇంత ఘోరంగా చంపడం ఎప్పుడు చూడలేదు సార్. నీకు ఆ బెంగేం అక్కర్లేదు, మనందరినీ అంతకన్నా వికృతంగా చంపుతాడు. ఇంకా ఆలోచిస్తారండి కోటేశ్వరరావు గారు, మన వాళ్ళని పంపి వాళ్ళిద్దరిని ఎత్తుకురమ్మను. అలా చేస్తే ఎవడో డ్రైవర్ గాడు మర్డర్ అయిపోతే వీడెందుకు రియాక్ట్ అవుతున్నాడు? అసలు వీడికి ఆ డ్రైవర్ కి సంబంధం ఏమిటి అన్న లెక్క వస్తుంది. వాణ్ణి ఫేస్ టు ఫేస్ ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నా. మీరంతా ఆలోచించినా ఆ స్వామి మిమ్మల్ని అందరినీ చించి ఆరేడు ఖాయం బావా? కురిసే వాళ్ళన్నీ వరదలవుతాయో లేదో నాకు తెలదు, కానీ ఆ ముదిరేపల్లి స్వామి మీ వంక చూసి తుమ్మినా చాలు తుఫాన్ వచ్చేదే. వాడు మా వంక చూసి తుమ్మకుండా ఏం చెయ్యాలో మాకు తెలుసురా బామ్మ.